దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 118వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు. దీనిలో నేను కొన్ని, నా పిలుపు ఏ కోవకు చెందింది, దేవుడు ఒక ప్రవక్త పిలుపు ఇచ్చారు అనంటాకి ఆ యొక్క సిమిలారిటీ ఉన్నటువంటి 130 దర్శనాలు ముందు చెప్తాను, ఆ తర్వాత సీరియల్గా అన్నీ చెప్తానని మీకు చెప్పడం జరిగింది. ఆ రకంగానే మరి ఇప్పటి వరకు కూడా 5 దర్శనాలు ఆ కోవలో చెప్పుకోవడం జరిగింది. మొట్టమొదటి దర్శనం దేవుడు నాకు బైబిల్ గ్రంథం ఇవ్వటం అని, ఆ తర్వాత ఈ కోవకు చెందింది ప్రత్యేకపరచుకోమని. మరి ఈ ప్రత్యేకపరచుకోమంటూ మరి అది ప్రవక్తకు సంబంధించిందే కానీ అందరికి ఉండదు కదా ఇవి, కాబట్టి చక్కగా నువ్వు ప్రత్యేకపరచుకోవాల్సిందే అని చెప్పి నాకు ఆదేశించడం జరిగింది. అలాగే నీకు చాలా శ్రమలు వస్తాయి, ఆ శ్రమలన్నిటిని నువ్వు తట్టుకోవాలి అనటం జరిగింది. దేవుడు నీకు అన్ని మేలు జరుగుతాయని చెప్పలా, నీకు చాలా శ్రమలు వస్తాయి, ఆ శ్రమలన్నీ నువ్వు తట్టుకోవాల్సింది, ఆ శ్రమలు కూడా నేను తీయను, నా కృప ఉంటుంది నీకు అని చెప్పడం జరిగింది. అలాగే ఆ ఎఫ్సీ పత్రిక 3వ అధ్యాయం అనే చూపించి 2 సార్లు చూపించి నీ పిలుపు ఏంటి అంటే అన్యజనుల మధ్య నా నామం నీవు ప్రకటించాలి, వాళ్ళకి అవసరమైనటువంటి జ్ఞానమంతా బోధించాలి, నానా విధములైనటువంటి జ్ఞానము మర్మములు వారికి సందేహాలు తీర్చే విధంగా నువ్వు బోధించాలి అని చెప్పి ఎఫ్సీ పత్రిక 3వ అధ్యాయం చెప్పడం జరిగింది. అన్యజనులకు ప్రకటించాలి అనేది. మరి ఆ తర్వాతకు వచ్చేసరికి నీవు ఒక బుక్ రాయాలని సాక్ష్యం అంతా ఈ యొక్క దర్శనాలతో సహా అన్ని చర్చల్లో సాక్ష్యం చెప్పాలి, అన్ని చర్చల్లో పంచాలి అని చెప్పి దర్శనం. మరి దీంట్లోనే మొట్టమొదటి నుంచి కూడా నాకు చెప్పింది ఏంటంటే నీకు ఇక్కడ జీతం లేదు, అంతా నీ సొంత ఖర్చుల మీద చేయాలి అని చెప్పడం జరిగింది. ఆ రకంగానే నేను చేస్తూ వచ్చా. ఇప్పటికి 5 దర్శనాలు ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చా. కిందటిసారి ఎపిసోడ్లో 6వ దర్శనం 7వ దర్శనం కలిపి చెప్తానని చెప్పి 2కేగా కొంత చెప్పా. 6వ దర్శనం ఏంటంటే నిన్ను అనాదికాల సంకల్పం చొప్పున నా సంకల్పంలో ముందుగానే ఏర్పరచుకున్నాను, ముందుగానే నిన్ను ఎరిగి ఉన్నాను అని చెప్పేసి దేవుడు చెప్పాడు. యేసు ప్రభు పోలికల్లోకి నిన్ను వచ్చేటట్లుగా నేను ముందుగానే ఎరిగి ఉన్నానని చెప్పేసి రోమాపత్రిక 8:29 అని చూపించడం జరిగింది. దాని మీద కొంత చెప్తూ మీకు దేవుడు ముందుగానే ఎరిగి ఉండటం ఏంటి, మనం అన్ని జనులం కదా అని అనుకుంటే మరి ముందుగానే ఎరిగి యేసు ప్రభు పోలికల్లోకి నిన్ను వచ్చేటట్లుగా నేను చేస్తున్నానని చెప్పారు. ఎట్లా చేశారు అనే విషయంలో మరి పుట్టుకతోనే మంచి లక్షణాలు ఉంటవే కాక మరి ఎక్కడైనా నేను చిన్న చిన్న తప్పు ఏదైనా చేయబోతా ఉంటే దాన్ని అడ్డుపడ్డారు. అటువంటిది ఒక సంఘటన మీకు చెప్తాను, సమయం ఇప్పుడు లేదు కాబట్టి తర్వాత చెప్తానని చెప్పా. కాబట్టి 6వ దర్శనం విషయంలో ఆ యొక్క సంఘటన చెప్తాను, నన్ను తప్పు చేయకుండా దేవుడు ఎట్లా అడ్డుపడ్డాడు అని చెప్పే విషయం చెప్తా. ఆ తర్వాత 7వ దర్శనం ఏంటి అంటే నన్ను మరి ఏర్పరచబడిన గుంపులో ఉంచాను అని చెప్పేసి చెప్పారు. అంటే ఏంటి, మామూలుగా సాదాసీదాగా ఉన్న పిలుపు వేరు, ఏర్పరచబడిన గుంపులో ఉంచాను, అక్కడ ఆ గుంపులో ఉన్నవారు విసుగు విరామము లేకోకుండా నిరంతరం శ్రమ చేస్తూనే ఉంటారు అని నాకు చూపించాడు. అంటే నేను నిరంతరము ఏదో పని చేయాలట ఆయన, ఆ పని చేసే దాంట్లో మరి నిన్ను ఎంచుకున్నానని చెప్పడం జరిగింది. దీంట్లో కూడా నేను మరి మొట్టమొదటగా ప్రభు వైపు చూడకపోయినప్పుడు దర్శనాలు చూపించినా నేను ప్రభు వైపు చూడకుండా కొరకరాని కొయ్యలాగా ఇక నా జీవితంలో నేను వెళ్తున్న మార్గం నేను మార్చుకోను అని తయారయ్యి ఆయన దర్శనాలు బైబిల్ చూపించినాయి, ఇంకోటి చూపించినాయి, ఏదన్నా చూపించినాయి. మరి నేను బైబిల్ గ్రంథం చదివితే పూర్తిగా అర్థమైపోయి ఆయన ఒక్కడే దేవుడు అని కూడా అర్థమయ్యేటట్టు కూడా చేశాడు ఆయన, మిగతా వాళ్ళు కారు అని కూడా నాకు అర్థమైపోయింది. అయినా నేను వెళ్ళటానికి ఇష్టపట్టల్లా. అప్పుడు ఆయన ఏమనుకున్నాడు, ఆ పరిస్థితుల్లో అనుకూలపరిచాడు ఆయన, నేను ప్రభు వైపు చూడటానికి అవసరమైన అన్ని పరిస్థితులు అనుకూలపరచుకుంటూ వచ్చారు. అది నేను ఆ చేత్తో నేను ఏం చేయక్కర్లా, ఆ పరిస్థితులు కల్పించినప్పుడైనా నేను అటువైపు వస్తానంటే ఆయన వెళ్లకుండా ఉన్న రోజుల్లో ఒక దర్శనం చూపించారు. ఆ దర్శనం ఏంటి అంటే రేపు జరిగేటువంటి సంఘటన కళ్ళకు కట్టినట్టుగా ముందు రోజు రాత్రి చూపించారు. ఇంకా చర్చికి వెళ్ళడం బిగినే చేయలే, అది నన్ను బాగా ప్రభావితం చేసింది. అదే దాని గురించి కూడా తర్వాత ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా దీని ఈ ఎపిసోడ్లో వచ్చినటువంటి
ఈ యొక్క దర్శనం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ ముందు ఆరో దానికి సంబంధించినటువంటి దర్శనం, నన్ను చెడ్డ పని చేయకోకుండా తప్పు మార్గం ఎలకడి దేవుడు ఎలా అడ్డగించాడనేది తర్వాత చెప్తాను. ముందుగా చెప్పేది ఏంటంటే, దేవుడు రేపుకు సంబంధించినటువంటి ఆ సంఘటన ఎలా చూపించారనే చెప్తాను. అలాగే మరి మీకు మీ ముందుకు నాకు విస్తారమైన జ్ఞానం ఇవ్వమని కదా నా దర్శనం. నా దర్శనం ఏంటి? విస్తారమైనటువంటి జ్ఞానం నువ్వు పంచాల్సిందే. ఆ బైబిల్లో ఉన్న నాలుగు మాటలతో నువ్వు సరిపెట్టుకోవటానికి వీల్లేదు. నీకు ఏ కోణాల్లో నువ్వు ఈయన నిజమైన దేవుడు అని గ్రహించావో అది అన్నీ ఇవ్వాల్సిందే అని కదా నా దర్శనం. ఈ మధ్యకాలంలో ఈ నెలలోనే జూన్ 9 నుంచి 15 వరకు నేను ఒక యాత్రకు వెళ్ళటం జరిగింది. ఇండియన్ క్రిస్టియన్ హిస్టారికల్ టూర్ అని పిఠాపురం నుంచి మరి ఒక సహోదరుడు పాస్టర్ సోమబాబు గారు ఆయన యూట్యూబ్ ఛానల్లో జేఎల్ఎం క్రిస్టియన్ ఫ్యాక్ట్స్ అని యూట్యూబ్ ఛానల్ కూడా ఆయన రన్ చేస్తాడు. ఒక పాస్టర్ గారు యవనస్తుడే, ఆయన ఒక ఏర్పాటు చేశాడు. ఈ ఇండియాలో జనరల్గా క్రైస్తవులంతా కూడా మరి చారిత్రాత్మక ప్లేసులకు వెళ్ళటం అంటూ జరిగితే ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేముకని విదేశాలకు వెళుతున్నారు. ఒకటి మహావేడితే సెయింట్ థామస్ గారు తోమా గారు పరిచర్య చేసిన ప్లేసులు కేరళ తమిళనాడు ఆ ప్లేసులకు వెళుతూ ఉన్నారు. అంతే తప్ప మరి చారిత్రాత్మక ప్లేసులు ఇంకా చాలా ఉన్నాయి. వాటికి వెళ్ళటం అనేది ఒక యాత్రగా వెళ్ళటం అనేది ఎక్కడ ఎవరో పెట్ల. నేను ఒకప్పుడు అన్యజనుడిగా ఉన్న రోజుల్లో మా హిందూ సంప్రదాయం ప్రకారం ఉన్న యాత్రలు చాలా తిరిగి ఉన్నా. ఇక్కడ ప్రభు వైపుకి వచ్చిన తర్వాత మరి ఇట్లా యాత్రలు ఎవరు పెట్టిన వాళ్ళు లేరు, మనం వెళ్ళటానికి ఉపక్రమించలా ఇప్పటి వరకు. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఈ నెలలోనే మన 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వారం రోజులు ట్రిప్ అది. ఆ యాత్ర ఏంటి అంటే మీకు చెప్పాను కదా, భారతీయ క్రైస్తవ చారిత్రాత్మక ప్రదేశాలకి యాత్ర అది. చారిత్రాత్మ ఏంటి చారిత్రాత్మకం అదేంటి? మరి తోమగారు వచ్చారు, పరిచర్య చేస్తారు, వెళ్ళిపోయారు కదా. ఆయన ఒక్కడేగా, ఇంకేం పెద్ద ప్లేసులు ఏమున్నాయి? మహా ఉంటే ఏదైనా ఊర్లో చర్చిలు ఉంటాయి కదా. నో, అలా కాదు. మంచి చారిత్రాత్మకమైన ప్లేసెస్ భారతదేశంలో ఇంకా ఉన్నాయి. అవన్నిటికీ ఇంతవరకు ఎవరు కూడా ఉపక్రమించి యాత్ర పెట్టలా. ఎందుకు అంటే అవి ఎక్కడున్నాయి? గిరిజనుల గ్రామాల్లో, కొండల్లో, అరణ్యాల్లో ఉన్నాయి. అవి చారిత్రాత్మక ప్లేసులు, కానీ వాటికి వెళ్ళాలంటే ఆ ట్రాన్స్పోర్టు అవన్నీ కష్టం. బస్సులో వెళ్ళాలన్నా లోపలికి వెళ్ళే బస్సులు ఉండవు, ట్రైన్లో వెళ్ళినా కనెక్షన్లు ఉండవు. అట్లాంటి ప్లేసులకి ఒక టూరిస్ట్ బస్సులు అటువంటి దాని ద్వారానే మనం చేరుకోగలుగుతాం. ఒడిస్సా రాష్ట్రంలో మంచి చారిత్రాత్మక ప్లేసులు మరి మేము చూచాము. ఒక 3 ప్లేసులు అయితే మేము చూచాము. ఎందుకు మరి ఇది ఎందుకు చెప్తున్నారండి? 6-7 మీ దర్శనాలు కదా అంటే మరి నానా విధమైన జ్ఞానం ఇవ్వాలి కాబట్టి. ఈ మధ్యకాలంలో నేను ఆ యొక్క జ్ఞానం పొందా కాబట్టి. ఇంకొకటి ఏంటి అంటే, ఈ యొక్క టూర్లో కూడా మా యొక్క టూర్ యాత్రికులు అందరితో కూడా మరి బస్సులో ఆ అరేంజ్మెంట్ చేశారు వాళ్ళు. అందరి సాక్ష్యాలు వినిపించడంలో నా సాక్ష్యం కూడా వినిపించా. అక్కడ కూడా ఈ విషయమే దేవు నన్ను బాగా మలుపు తిప్పి చర్చికి అన్ని ఆటంకాలకి వెళ్ళేటువంటి ఒక దర్శనం ఉంది. రేపుడు జరిగేది ముందుగానే కళ్ళకు పెట్టి చూపించారు. అది చెప్తా అన్నాను, రిటర్న్ ట్రిప్లో కంటిన్యూ చేస్తాను. రిటర్న్ ట్రిప్లో చెప్పటానికి వీలు కాల. ఎట్లాగో ఇప్పుడు నా ఎపిసోడ్స్ ఆ మిత్రులందరికీ వెళ్తాయి కాబట్టి దాన్ని ఇంపార్టెన్స్గా తీసుకుని ఇప్పుడు ఆ యొక్క 7వ దర్శనంలో నన్ను రేపు జరిగే ఇన్సిడెంట్ నాకు చూపించిన విషయం అంతా చెప్తా మీకు. ఆ విషయం అంతా చెప్పి ఇక ఇప్పుడైతే చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను వెళ్ళిన టూర్లో నేను చూసిన చారిత్రాత్మకమైన ప్లేసులు ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అసలు మరి ఇంతవరకు కూడా ఏదైనా పుస్తకాల రూపంలో ఎవరైనా చదివారేమో కానీ వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళు లేరు. నేను ఎట్లాగే వెళ్ళేటట్టుగా దేవుడు చేశాడు కాబట్టి ఆ యొక్క ప్లేసుల గురించి కూడా చెప్తాను. అలాగే ఈ టూరు అయిన తర్వాత నేను గ్రహించింది ఏంటంటే, నాకు ఉన్నటువంటి దర్శనాల్లో 2 దర్శనాలు ఈ టూర్ ద్వారా అవి అమలుపరచబడినాయి. నాకు దర్శనాలు వచ్చిన తర్వాత వెంటనే అమల్లోకి రావు, ఎప్పుడో కొన్నాళ్ళ తర్వాత అమల్లోకి వస్తాయి. అట్లాంటి దర్శనాలు కొన్ని ఉన్నాయి, 4-5 కొన్ని దర్శనాలు ఇంకా అమల్లోకి రాలేదు, అయినా నేను రాసేసాను. 2 దర్శనాలు అమల్లోకి వచ్చేసినాయి, 2 దర్శనాలు ఫుల్ఫిల్ అయిపోయినాయి, నెరవేరినాయి. ఈ యొక్క టూర్ వెళ్లే ముందు నాకు తెలియదు ఈ 2 దర్శనాలు ఈ టూర్ ద్వారా ఇదవుతాయి అని చెప్పేసి నాకు తెలియదు, నెరవేర్పు వస్తుందని నాకు తెలియదు.
వీళ్ళు వచ్చిన తర్వాత అర్థమైంది. కాబట్టి దేవుడు ముందుగానే మనకు ఏం జరుగుతుందో చూపించగలడు. ఈ యొక్క టూర్లో నేను చూసినటువంటి ఆ యొక్క ప్లేసుల్లో ఒక ప్లేసు ఇప్పటికీ 6 సంవత్సరాల క్రితమే దేవుడు నాకు దర్శనంలో చూపించాడు. అది నా 65వ దర్శనంగా రాశా. నెరవేర్పు అంటే లేదు కానీ ఏంటో ఈ దర్శనం వచ్చిందని రాశా. అది ఎప్పుడు నెరవేరుతుందో నాకు తెలియదు. 6 సంవత్సరాల తర్వాత ఈ టూర్లో అది నెరవేరింది. అప్పుడు నాకు అర్థమైంది ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఎప్పుడు ఏది జరుగుతుందో ఆయనకి తెలుసు. ఆయన యొక్క సేవకులకి ఆయన యొక్క భక్తులకి అవి ముందుగానే చూపిస్తాడు అని చెప్పి నాకు అర్థం అవటం జరిగింది. అట్లాంటి రెండు దర్శనాలు ఈ యొక్క యాత్ర ద్వారా ఫుల్ఫిల్ అయినాయి, అంటే నెరవేర్చబడినాయి. కాబట్టి అవి మేము ముందుకు తీసుకొస్తాను. అలాగే నాకు ఎందుకు దీని మీద ఇంపార్టెన్స్ అంటే, నేను అన్యజనుడిగా ఉండగా నేను జాతకాలు అన్నీ రాయించేవాడిని. నాకు శ్రమలు వస్తున్నప్పుడల్లా మళ్ళీ అక్కడ జాతకం ఇక్కడ జాతకం అని రాయించేవాడిని. ఏ జాతకం రాసినా వాళ్ళు అదని ఇదని చెప్పేవాళ్ళు, ఏది జరగల. కాబట్టి ఇదంతా అబద్ధం అని నాకు తెలిసిపోయింది. 2-3 చోట్ల నేను జాతకాలు రాయించా, ఎందుకంటే కొన్ని కష్టాలు వచ్చినాయి. అవి ఎట్లా జరుగుతాయి అట్లా జరుగుతాయి అని చెప్పారు కానీ ఏది జరగల. నా రిటైర్మెంట్ కూడా అయిపోయింది. ఇదంతా బట్టిదే అబద్ధం అని తెలిసింది. అటువంటిది ఇంకెవడు కూడా అట్లా రేపు జరిగేది ఎవడు చూపించలేడు కాబట్టి మన దేవుళ్ళు కానీ ఇంకోటి కానీ ఎవడో చెప్పలేడు అనుకుంటున్న సందర్భంలో యేసు ప్రభు వారు రేపు జరిగేది చూపించినప్పుడు నేను ప్రభావితం అయ్యా. అది నా కళ్ళకు కట్టినట్టుగా రేపు జరిగిన తర్వాత. ఇప్పుడు చూస్తే యాత్రలో 6 సంవత్సరాల ముందే ఈ ప్లేసు దేవుడు నాకు చూపించున్నాడు. అమ్మా, దేవుడికి నేను ఇట్లాంటి యాత్ర వెళతాను ఈ ప్లేస్ చూస్తానని ముందుగానే తెలిసి అయిపోయిందా 6 సంవత్సరాల ముందు? అట్లాగే మదర్ తెరిసా ఆయన ఆ ప్లేసులు చూడటం అనేది కూడా నువ్వు చూస్తావా అని చెప్పి 2 సంవత్సరాల క్రితం నాకు అది చూపించాడు. అది కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. కాబట్టి అది 89వ దర్శనం, 65వ దర్శనం, 89వ దర్శనాలు ఈ యాత్ర ద్వారా అమలుపరచబడినాయి, ఈ యాత్ర ద్వారా జరిగిపోయినాయి. కాబట్టి ఈ యాత్ర చాలా ఇంపార్టెంట్. 2 దర్శనాలు ఇలా జరిగిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మీరు బాగా అర్థం చేసుకోవాలి, మైండ్లో నాటుకోవాలి ఇవన్నీ. రేపు జరిగే సంఘటన ఎలా చూపించారు అనేది ముందుగా నేను ప్రభువైపు చూడలేదు. 3 దర్శనాల దాకా వచ్చేసినాయి. ఇప్పుడు 2012 ఫిబ్రవరిలో స్టార్ట్ అయితే దర్శనాలు వచ్చేస్తున్నాయి. నేను చర్చికి వెళ్ళటాకే ఇష్టపడల్లా. దేవుడు ఈయన తెలుస్తుంది, దేవుడు హృదయం తెరిచాడు, బైబిల్ చదువుతున్నాం. కానీ చర్చికి వెళ్ళటాకి మరి సాతానుడు ఆ యొక్క ఏం కలగజేస్తాడో తెలియదు. కానీ ఆ దేవుడికి వ్యతిరేకంగా శక్తి మనం చర్చికి వెళ్ళేదాకా అడ్డుపడతానే ఉంటుంది అనుకుంటా. ఒకసారి చర్చికి వెళ్ళిన తర్వాత సాతానుడు మనల్ని విడిచిపోతాడు కావచ్చు. అందాక కూడా అడ్డుపడతానే ఉన్నాడు చర్చికి వెళ్లకుండా ఉంటాకి. అలా మరి చర్చికి వెళ్ళటాక మట్టికి కాలు పట్టలా. సాతానుడు ఏదో రకమైన ప్రేరణించి చర్చికి వెళ్ళటానికి ముందుకు వెళ్ళనివట్లా దేవుడు ఈయన అని తెలిసినప్పటికీ. ఒక ప్రధాన కారణం ఏంటి అంటే, నాకు వచ్చిన కష్టాలు ఏంటో చెప్పాలి. అలాగే చర్చికి వెళ్లకుండా ఉండటానికి ప్రధాన కారణం ఏంటి అంటే, నేను రిటైర్ అయిన తర్వాత ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. అది చాలా చిన్న ఇష్యూకే చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు నేను మా నేటివ్ ప్లేస్కి వెళ్ళాను. మా ఫ్యామిలీ అంతా విజయవాడలో ఉండేవాళ్ళు. అది ఆ డిస్టర్బెన్స్ కొద్ది రోజుల్లో అయిపోతుందిలే అనుకుంటున్న సందర్భంలో అందరూ ఫ్యామిలీలో డిస్ప్యూట్ వచ్చి కొంచెం ఇది వచ్చింది కాబట్టి, కుటుంబ కలహం వచ్చింది కాబట్టి యేసు ప్రభు వైపు చూడమని ఎక్కువ చెప్తున్నారు అందరూ మా బంధువులు అందరూ. కానీ నాకేంటి భయం లోపల, ఈ యొక్క కలహం అనేది ఇంకా పెద్దదైపోద్దేమో. ఎందుకు మరి ఫ్యామిలీ ఎవరు యేసు ప్రభు తెలియదు కదా. మనం చర్చికి వెళ్ళి కూర్చుంటే మళ్ళీ రేపొద్దున ఈ కలహం తీరాలంటే ఎట్లా తీరుతుంది? అట్లాంటి ఆలోచన నాకు వచ్చి ఈయన దేవుడే అని తెలిసినా నేను తాత్సారం చేస్తూ మనవాళ్ళు కూడా ఏదో రకంగా దేవుళ్ళో కాదో తేల్చుకుందామని నేను కూర్చున్న సందర్భంలో రేపు జరిగేటువంటి ఇన్సిడెంట్ చూపించిన తర్వాత ఇలా ఎవరు చూపించలేకపోతున్నారు. ఆ తర్వాత నేను ఆరాధించిన దేవుళ్ళు ఎవరు కూడా ఏ స్వరం వినిపించలేదు వాళ్ళ దేవుళ్ళు అని కానీ ఎక్కడా కూడా నాకు ఆధారాలు దొరకట్లేదు. అప్పటికి 2 నెలలు దాటిపోయింది. ఇది ప్రభు దర్శనాలు చూపించటం ఇక వెళ్ళిపోవాలి, కానీ ఈ డిస్ప్యూట్లన్నీ మళ్ళీ పెరుగుతాయేమో అని నేను ఆలోచిస్తున్న రోజుల్లో ఈ దర్శనం వచ్చింది. ఈ దర్శనం ఏంటి అంటే, మా నేటివ్ ప్లేస్లో ఉన్నానని మీకు చెప్పాను కదా, అక్కడ మా ఇంటికి పక్కనే మా తమ్ముడు గారి ఇల్లు కూడా ఉంటుంది. వాళ్ళు వ్యవసాయదారులు, వాళ్ళకి
ఒక చూడి గేద ఉంటే అది ఏనవలసినటువంటి సమయంలో దానికి ఒక ప్రాబ్లం వచ్చింది. దూడ లోపల అడ్డం తిరిగిందో ఏమో తెలియదు, కానీ 2-3 రోజులుగా గేదె చాలా సఫర్ అవుతుంది, అది ఈనటం లేదు, ఇబ్బంది పడుతున్నారు. మా తమ్ముడు వాళ్ళు ప్రభువుని నమ్మారు. అంతకుముందే ఎక్కువ కాలం కూడా కాల వాళ్ళు ప్రభువుని నమ్మి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాతే 2-3 నెలల ముందు వాళ్ళు ప్రభువుని నమ్ముతామని నన్ను అడిగారు. సరే ఏ దేవుడైనా ఒకటే అన్నా నేను, కానీ లోపలైతే నాకు తెలుసు వాళ్ళు అన్నమాట మార్గం సరే అయిందని నాకు తెలుసు. పైకైతే ఏ దేవుడైనా ఒకటే లే మీ ఇష్టం అన్నాము, వాళ్ళు వెళ్ళారు. ఆ సందర్భంలో నాకు ఈ దర్శనం చూపించడం కోసమో ఏమో నాకు తెలియదు, కానీ ఆ సంఘటన అంతా జరిగేటట్టుగా చేశాడు దేవుడు. ఏంటి సంగతి అంటే అది వినటానికి ఇబ్బంది పడుతుంది. వాళ్ళకి మరి ఉన్న క్రైస్తవులు అన్న వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారు, ఏ ఇబ్బంది వచ్చినా పాస్టర్ గారిని పిలుస్తారు, ప్రార్థన చేయిస్తారు. పాస్టర్ గారు వచ్చారు, నేనైతే ఆ ప్లేస్కి వెళ్ళట్లేదు, చూస్తున్నాము పక్కిళ్ళే కాదు చూస్తున్నాను ఏం చేస్తారు వీళ్ళని. పాస్టర్ గారు వచ్చారంటే మరి అది మన కనెక్టెడ్ కాదు కదా, వాళ్ళు ఏదో ఒక చర్చికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ పాస్టర్ గారు వచ్చారు, ఏం జరుగుతున్నారు నేను మా ఇంటి దగ్గర నుంచి వసారాలో ఉండి చూస్తున్నా. పాస్టర్ గారు ఏం చేసి చిన్న ప్రార్థన చేశారు గేద దగ్గరికి వెళ్ళి, ఆ కొబ్బరితో దాని శరీరం మీద సిలువ గుర్తు వేసి ప్రభువా దీనికి సుఖప్రసవ చేయమని చెప్పి చిన్న ప్రార్థన చేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నేను ఆ ప్లేస్కి వెళ్ళలేదు. జరిగిన తర్వాత వాళ్ళని పిలిచాను, మా తమ్ముడు మా మరదలను వాళ్ళని పిలిచాను. పిలిచి ఏంటి మీరు ఇలా తత్సారం చేస్తున్నారు, 2 రోజుల నుంచి అది ఇబ్బంది పడుతుంది కదా, వెటర్నరీ డాక్టర్ని పిలిపించాలి, మీరేం పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయిస్తే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే జబ్బు తగ్గుతుందా లేకపోతే ఇటువంటి సమస్యలు పోతాయా అన్నట్టు నేను మాట్లాడా. మా తమ్ముడు అన్నాడు, ఏమన్నాయా మరి ఈ రాత్రి కూడా చూసి తర్వాత కావాలంటే వెటర్నరీ డాక్టర్ని పిలుస్తాం, ఆ దేవుడు ఏమైనా కార్యం చేస్తాడేమో చూస్తున్నాం అన్నారు. సరేలే అన్నా నేను, సరేలే అన్నా. నిజంగానే ఆ రాత్రి గడిచిపోయింది. ఆ రాత్రి దానికి ఏం కాల, ఏది ప్రసవం కాల ఏనలేదు, అది ఇంకా బాధపడుతూనే ఉంది. వాళ్ళు వెంటనే వెటర్నరీ డాక్టర్ని పిలిచారు, అంటే పశువుల డాక్టర్ గారిని పిలిపించారు. ఈ రాత్రి ఒక దర్శనం వచ్చేసింది. ఆ దర్శనం ఏంటి అని అంటే, ఆ దర్శనం ఇది ఫలానా సంబంధించిందని నాకు తెలియదు, కానీ రాత్రి చాలా ఒక 10-15 నిమిషాలు నాకు ఆ దర్శనం అంతా కళ్ళలో వచ్చింది. ఆ కళ్ళలో వచ్చిన దర్శనం మరి ఏంటి అంటే అది చెప్పేసి ఆ దర్శనం చెప్పేసి ఆ తెల్లారు జరిగిన సంఘటన కూడా మీకు చెప్తా. జరిగింది ఏంటి అంటే, ఆ గేదెను వాళ్ళ ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉంటుంది, అక్కడ కట్టేస్తారు ఇప్పుడు ఉండే ప్లేస్. ఆ ప్లేస్కి సాతాను, అదేమైందంటే ఒక సాతాను పాము ఇంతలా ఉంటుంది. సాతాను పాము అంటే మామూలు సన్నగా ఉండదు పాము, నాకు చాలా దర్శనాల్లో సాతానుడు ఆ పాము రూపంలో కనపడటం జరిగింది. వేరే ఒక అన్యజనుల ఇంట్లో నేను నిద్రించినప్పుడు కూడా ఆ అంతలావు పామే నా మీద నుంచి పాకటం, నేను ప్రభువా అని అనటం, అది మేదకొండ వెళ్ళిపోవటం జరిగింది. ఒక అన్యజనుల ఇంట్లో అంటే ఒక అన్యజనుల ఇళ్లలో సాతానుడు తిష్ట వేసి ఉంటాడు. అన్యజనుల వాళ్ళు పూజలు బాగా చేసే వాళ్ళలో ఉంటాడు, మన మీదకి రావడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ మన దేవుడు పేరు చెప్పగానే వాడు వెళ్ళిపోతాడు. కాబట్టి నేను నిద్రలోనే ప్రభువా అన్నాను, అది మీద నుంచి అట్లా వెళ్ళిపోయింది ఏం చేయకుండా. కాబట్టి ఆ సాతానుడు పాము రూపంలో నాకు కనపడటం చాలా దర్శనాల్లో దొరికింది. ఈ సాతానుడు పాము ఆ యొక్క చెట్టు కిందకు వచ్చింది. అది వచ్చినప్పుడు దాన్ని ఏమి ఎదుర్కొందంటే ఒక ముంగిస ఎదుర్కొంది. ముంగిస అంతా చాలా చిన్నగా ఉంటుంది, ఇది చాలా పెద్దగా ఉంది. అవి రెండు కూడా చాలాసేపు ఫైట్ చేసినాయి. ఇది ముంగిస దాన్ని పట్టుకోవటానికి కొరకటానికి చాలా ప్రయత్నాలు చేసింది. అది అటు తప్పించుకుంది ఇటు తప్పించుకుంది, చాలా జరుగుతూ ఉంది. ఆ ఫైటింగ్, ఆ రెండింటి మధ్య జరిగే ఫైటింగ్ నాకు కనపడుతుంది. చాలాసేపు నేను చూస్తూనే ఉన్నా. ఇక ఆఖరికి దశలో ఏమైందంటే, ముంగిస దాని మెడ మీద పట్టేసింది. ముంగిస అదేం చేస్తుంది, అది చాలా బరువుగా పెద్దగా ఉంది కదా, అదేం చేస్తుంది అటు ఇటు పొర్లుతుంది. ఈ దాని తాకిడికి ఈ ముంగిస కూడా పొర్లుతుంది, అటు పొర్లుతుంది ఇటు పొర్లుతుంది. పాము అటు పొర్లినప్పుడు ఇటు ఇది కూడా పొర్లవలసి వస్తుంది, మెడ పట్టుకుని వదలట్లా. ఇది ఆ రకంగా ఇటు పొర్లింది అటు పొర్లింది, పొర్లిన తర్వాత అది ఎట్టకేలుగా దాని మెడని కట్ చేసేసింది ముంగిస. ఇది పొర్లుతూ ఉండగా ఆ ముంగిసకి గేద పొదుగు నాకు కనపడుతుంది. గేదెకి పొదుగు ఉంటుంది కదా పాలు ఇచ్చే పొదుగు, ఆ పొదుగు ముంగిస కనపడుతుంది నాకు. ఇదేంటి ఏమో అర్థం అవట్లా. పొర్లి అటు ఇటు పొర్లిన తర్వాత దాన్ని మెడ కట్ చేసేసింది ఏది ముంగిస. ఇక అది సొమ్మసిల్లి విశ్రాంతి తీసుకున్నట్టుగా ఉంది, దాని పొదుగు అది నాకు కనపడుతున్నాయి. అయిపోయింది, నాకేం అర్థం అలా రాత్రి ఇలా జరిగింది ఏంటో తెలియదు. మరి ఏమైందిలో మనం మేలకుండా ఊరుకున్నాం. కానీ ఆ తర్వాత వెటర్నరీ డాక్టర్ని పిలిచారు. ఆ నెక్స్ట్ డే వెటర్నరీ డాక్టర్ని పిలిచిన తర్వాత ఆయన ప్రయత్నం చేశాడు, కానీ సఫలం కాల. ఈ 2-3 రోజులుగా అది మాల్ పొజిషన్, ఆ లోపల దూడ ఇంకా ఎక్కువ ఇదైపోయిందండి,
మీరు సకాలంలో మరి పిలిస్తే మరి ఏమైనా చేస్తే మేము ఏమైనా చేసేవాళ్ళమే కానీ రాను రాను జట్లు అయిపోయింది, గేదె బతకడం కష్టం ఇది అని చెప్పేసి పరిస్థితికి ఆయన వచ్చాడు. మరి ఎట్లా ఏం చేయాలి అని అంటే పల్లెటూర్లు కదా, మరి అక్కడి నుంచి దీన్ని ఆపరేషను పెద్ద టౌన్కి తీసుకెళ్ళటం అయ్యే పనులు కావు. ఆ డాక్టర్ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఆయన చెప్పాడు మా ముందు, ఏమండి ఆఖరి ప్రయత్నంగా ఒకటి చేద్దాం, ఆ గేదెని అటు ఇటు పొర్లిస్తే ఒకవేళ అది లోపల సరి అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు మరి అంటే మేము సరే మీ ఇష్టం ఏదంటే అది చేయండి అని చెప్పాం. అప్పుడు మనుషులు తీసుకొచ్చి దీని గేదెని అటు ఇటు బాగా పొర్లించారు. ఇది పొర్లిస్తూ ఉంటే మన కళ్ళకి దాని పొదుగు కనపడదు కదా, రాత్రి కనపడిన పొదుగు ఇదే అని నాకు అర్థమైంది. ముంగిసకి అది అటు ఇటు పొరలటం, అప్పుడు దానికి కనిపించిన పొదుగు ఇదే, అంటే రాత్రి దానికి దీనికి ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది అని నాకు అనిపించింది. ఇది అటు ఇటు పొర్లిస్తుండగా మరి బాగా పొర్లించారు. పొర్లించినప్పుడు అయితే మరి లోపల దూడ దాని అంతటా అయితే సరైపోయింది. సరైపోయి పొర్లించిన తర్వాత అది ఈనిది అంటే ఈ ప్రసవం అయిపోయింది. ఆ డాక్టర్ ఏమన్నా అంటే, అమ్మ మీరు ఏ దేవుడిని నమ్ముకున్నారో నాకు తెలియదు కానీ ఆయన హిందువే అన్నాడు, మరి మీ దేవుడు రక్షించినట్టున్నాడు, ఇట్లా చేస్తే అన్ని చెట్ల సక్సెస్ కాదు, ఏదో చేస్తాము కానీ ఇది సక్సెస్ అయింది. యాక్చువల్గా దాని పొజిషన్ చాలా మాల్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది, అది లోపల దూడ రెండు మూడు చుట్లు రాంగ్ డైరెక్షన్లోకి తిరిగినట్టుంది, అది ఇక వీలవల. కానీ ఇలా చేసినప్పుడు సక్సెస్ అవ్వటం అనేది దేవుడు కూడా దాయం చేస్తుంటాడు మీకు, ఫోన్లే అని నిట్టుచ్చారు వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు నాకు మైండ్ స్ట్రైక్ అవుతుంది, రాత్రి ఎంత ఫైటింగ్, ఎంతసేపు ఈ పొరలటం అనేది ఉంది, ఈ పొరలించడం అంతా రాత్రి నాకు తెలిసిపోయి చూసా కదా ఆ పాము ముంగిస జరగటం. అప్పుడు నాకు అర్థమైంది దీనికి దానికి కనెక్షన్ ఉంది అని చెప్పి అర్థమైంది. ఇంకోటి ఏంటి అంటే సాతాను శక్తి దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే యేసు ప్రభువు నమ్మిన బిడ్డలకు ఏదైనా అపకారం చేయాలనుకున్నప్పుడు మనుషుల మీద దాడి చేస్తుంది, వాళ్ళ పశువుల మీద దాడి చేస్తే అట్లా అనేక సందర్భాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆయన పశువు మీద ఆ సాతానుడు దాడి చేశాడు. దాడి చేసినప్పుడు ఈ ముంగేస్ రూపంలో వచ్చింది ఎవరు, దేవుడు యొక్క దూత. దేవుడు దూతను పంపాడు, పంపి ఆ యొక్క ఈ ఇలా తిప్పుతూ ఉండగా ఆ సాతాను మరి కొరికేసింది కదా, సాతాను ఆ సాతాను శక్తి అనుకుందాం, సాతాను శక్తి నశించిపోతుంది అనేది దేవుడికి ముందే తెలుసు. ఆ రకంగా జరుగుతుంది అని ముందు రోజు నాకు చూపించాడు. ఇలా పొర్లించటం అనే ఆలోచన ఆ డాక్టర్కి రావటం, అది అమలు చేసినప్పుడు సక్సెస్ అవటం, ఇదంతా జరిగిందంటే దేవుడే ఆ డాక్టర్ ద్వారా నువ్వు ఈ పని చేయవయ్యా ఎలా అనేది ఆయనకు స్ఫురణ కలగజేశాడు. అలా కలగజేసినప్పుడు ఆ యొక్క సాతాను శక్తిని దేవుడి యొక్క దూత ముంగిసి రూపంలో దాన్ని పారదోలటం జరిగింది. ఈ విషయం నాకు ఆ రోజు సాయంకాలం అది అయిపోయిన తర్వాత మా తమ్ముడు మరదలను పిలిచి, అమ్మా ఈ జరిగిన సంఘటన అంతా రాత్రి నాకు కళ్ళలో కనిపించింది, ఈ ప్లేసే, ఏ ప్లేస్లైతే ఆ గేదె మనం ఇవాళ ఆ పొర్లించడం జరిగిందో ఆ ప్లేస్లోనే జరిగింది, అయితే ఒక పెద్ద పాము ముంగిస మధ్య జరిగింది. అది జరిగిన తర్వాత ఆ పాముని ముంగిస సంహరించడం, ఆ ముంగిసకి పొదుగు కనపడటం నేను రాత్రి చూచానమ్మా, కాబట్టి ఈ గేదె రక్షింపబడటం అనేది దేవుడి యొక్క దూత ద్వారా జరిగింది, ఆ యొక్క సాతాన శక్తిని ఆ దూత పారదోలటం జరిగింది అని చెప్పడం జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది. మా తమ్ముడు ఏమన్నాడంటే, అన్నయ్య నువ్వు అసలు యేసు ప్రభు అంటే ఇంక ఇష్టం ఉండదు కదా, అంటే నువ్వు ఆ లైన్లో లేవు కదా, ఈ జరిగిందంతా నీకెందుకు చూపించుంటాడు దేవుడు అన్నాడు. ఎందుకు చూపించాడు అనేది నాకు తెలుసు, నా కోసమే ఇదంతా. ఎందుకు అంటే ఇదిగో నన్ను నువ్వు నమ్మటం లేదు, ఇదిగో నేను అబ్బాయి అన్నీ ఈ సృష్టిని అంతటా నిర్మించింది నేను, సాతాను శక్తులు ఎక్కడైనా వచ్చినప్పుడు దాన్ని పారదోలేదు నేను అనేది నీకు గ్రహించట్లేదు, పాస్టర్ గారితో ప్రార్థన చేస్తే ఏమవుతుంది అని అన్నావు కదా రాత్రి, అది ఏమవుతుందో నీకు తెలియాలని చెప్పి ఆ నా యొక్క సేవకుడు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ నేను ఆ కార్యం చేపిస్తా, నా యొక్క భక్తులు ఈ ఇళ్లలో ఏ ఇబ్బంది వచ్చినా నేను తొలగిస్తా అనేది నీకు తెలియాలి కాబట్టి ఇది చూపిస్తున్నాను అన్నట్టు నాకు అర్థమైంది. అర్థమయ్యి ఈ దేవుడే కరెక్ట్ అన్నాను. అప్పుడు వెంటనే నిర్ణయం తీసుకుని నేను చర్చికి వెళ్ళటం ప్రారంభించా. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే దేవుడు ఏదైనా చేయగలడు. అదే వాక్యాలు చాలా ఉన్నాయి, ఆ వాక్యాలు చాలా ఉన్నాయి వాక్యాలు. కాబట్టి ఆ తర్వాత ఈ యాత్రకు వచ్చే ముందు ఆ వాక్యం ఒకటి మీకు రిఫరెన్స్ మీకు చూపించి దేవుడు చెప్తాడనమాట, మీరు ఊరికే కంగారు పడద్దు, నేను నిజమైన దేవుణ్ణి అని మీరు రుజువు చేయటానికి మీకు చాలా విషయాలు మీకు చెప్తున్నాను అబ్బాయి అంటున్నాడు దేవుడు.
ఆ విషయాలు ఏంటి? యెషయా గ్రంథం 41వ అధ్యాయం అలాగే యెషయా గ్రంథం 44వ అధ్యాయంలోను ఉన్నాయి. అవి కూడా చెప్పడానికి ఈ ఎపిసోడ్లో టైం సరిపోకపోవచ్చు. కాబట్టి ఈ విషయాలు మీకు చెప్తాను. జరగబోయే విషయాలన్నీ నేను చెప్పినట్టుగా ఇంకా ఎవరైనా ఈ లోకంలో చెప్పగలరా? మీరు చూసుకోండి, నన్ను ఊరికినే నమ్మాల్సిన అవసరం లేదు. ప్రతిదీ ఏది ఎప్పుడు జరుగుతుందో నేను ముందుగానే మీరు చరిత్ర చూసుకోండి. మానవ జాతి ఆవిర్భావం నుంచి ఏది ఎప్పుడు జరుగుతుందో ముందుగా నా యొక్క ప్రవక్తల నోటి ద్వారా నేను పలికా అవన్నీ జరిగినాయి, మీరు చూశారు. అట్లా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ దేవుడిగా చెప్పబడినైనా ముందుగా చెప్పాడా? అవి జరగటం మీరు చూచారా అనే విషయాలను మీరు ఆ యొక్క అన్యజనులకి మీరు వివరించండి. ఇగో ఇట్లా ఈ దేవుడు ఇలా చేశాడు, ఇంకా ఆయన ఉంటే ఆయన ఇట్లా చేశాడా అని మీరు అడగండి అని యెషయా గ్రంథం 44వ అధ్యాయం 7-8 వచనాలు, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 21-24, అలాగే యెషయా గ్రంథం 42:9 ఈ 3 వచనాలు దాని మీద ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు మనం ఏదో చదువుతాం టూకీగా అయిపోతుంది, కానీ దేవుడు చెప్తున్నాడు భవిష్యత్ విషయాలు నేను చెప్పినట్టు ఇంకెవరు చెప్పటం ఉందేమో మీరే వెతుక్కోండి అంటున్నాడు. అలాగే 6 సంవత్సరాల ముందు నేను ఈ యాత్రలో పలానా చోటకి వెళుతున్నాను, పలానా చోట ఉంటానన్నది నాకు చూపించినటువంటి 65వ దర్శనం కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్పబోతా ఉన్నా. కాబట్టి దేవుడు రేపు జరిగేది చూపిస్తాడు, 6 సంవత్సరాలు జరిగేది చూపిస్తాడు, ఇంక ఎప్పుడో 100 సంవత్సరాల తర్వాత జరిగేది చూపిస్తాడు. ముందు జరిగినవి అయితే ఎవరైనా చేయగలరు, కానీ తర్వాత జరిగేవి ఈ దేవుడు తప్ప ఇంకొకళ్ళు ఎవరు చేయలేరని రుజువు అయ్యే విధంగా మన బైబిల్ గ్రంథంలో అంశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క ఎపిసోడ్ 118వ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. ఈ యొక్క సమయం అవుతుంది కాబట్టి ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో దీన్ని కంటిన్యూ చేయదలుచుకున్నాను. దేవుడి యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లి మీ బిడ్డలకు నానా విధమైన జ్ఞానాన్ని మీరు ఇవ్వమని నాకు ఆదేశించిన ప్రకారం ప్రభు నాకున్నటువంటి అనుభవాలని రంగరించి నా దర్శనాలతో జోడించి చెప్పడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. చూస్తున్న బిడ్డల హృదయాలను కదలించండి, ఈ విషయాలు వాళ్ళ మనసుల్లో నాటుకుని అనేక మందికి ఈ విషయాలు చెప్పడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభు నన్ను నా పరిచర్యను మరి ఈ యొక్క టీవీ పరిచర్యను చూస్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరందనని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా.